విజయనగరం జిల్లా ఎస్పీ రాజ్ కుమారి పర్యవేక్షణలో నిరంతరం నిఘాతో జిల్లాలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక ముందు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ బి రాజ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ఎవరూ ప్రవేశించకుండా 4 అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద, 8 అంతర్జిల్లాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు పోలీస్ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని అంటున్నారు. ఎవరైనా లాక్డౌన్ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామంటూ విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారితో మా 19 న్యూస్ విజయనగరం బ్యూరో రవి ఫేస్ టు ఫేస్. నేటికి 19 రోజులు అయింది లాక్డౌన్ ప్రకటించి, అయితే 14వ తారీఖు వరకు ఇంకా లాక్డౌన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పోలీస్ యంత్రాంగం చాలా పటిష్టంగా చెక్పోస్టుల వద్ద బందోబస్తు పెడుతూ నిరంతరం పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమార్ మేడం గారు మన వద్ద ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు జిల్లాలో చెక్పోస్టులు ఎన్ని పెట్టారు, బందోబస్తు ఏ విధంగా ఉంది? విజయనగరం జిల్లాలో టోటల్ 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్ట్ ఉన్నాయి, అలాగే 4 ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ ఉన్నాయి. ఇవి కాకుండా విశాఖపట్నం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకి బార్డర్ విలేజెస్ నుంచి చాలా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ ఒక 40 రూట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 40 రూట్స్లోనూ కూడా ఏవైతే వెహికల్ వే లేకుండా పెడెస్ట్రియన్ వేస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యారికేడ్ చేసేయడం జరిగింది. అవి కాకుండా రిమైనింగ్ అదర్ 10 అండ్ మోర్ చెక్పోస్టులో స్టాపర్స్ పెట్టి చెక్పోస్ట్ పెట్టి మెన్నను పెట్టడం జరిగింది. సో ఈ అన్ని చెక్పోస్టుల్లోనూ కూడా మెన్ను ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ 24/7 అవైలబుల్గా ఉండేటట్టుగా 3 షిఫ్ట్ సిస్టంలో రన్ అవుతుంది. సో జిల్లాలోకి ఎంటర్ అయ్యే ప్రతి వెహికల్ అలాగే ప్రతి ఒక్క మనిషిని కూడా చెక్ చేసి వాళ్ళు ఏ పర్పస్లో జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అదర్ స్టేట్స్ నుంచి కానీ లేకపోతే ఎవరైనా లేబర్ ఒక్కొక్కసారి నడుచుకుంటూ వర్కర్స్ అదర్ స్టేట్స్లో స్టక్ అయిపోయిన వాళ్ళు 2 వీలర్స్ మీద ఒక్కొక్కసారి నడుచుకుంటూ కూడా వచ్చేయడం మేము గమనించాము. సో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పంపించడం, మెడికల్ చెకప్ అయిన తర్వాత మళ్ళీ క్వారంటైన్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ చెక్ పోస్టుల దగ్గర మెయిన్ అంటే ఇప్పుడు విదిన్ ద డిస్ట్రిక్ట్ అన్ని టెస్ట్ కంప్లీట్ చేయడం, తర్వాత ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్న రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. కాబట్టి బోర్డర్ చెక్ పోస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. సో ఈ చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేసి ఈచ్ చెక్ పోస్ట్ దగ్గర అట్లీస్ట్ ఒక 8 మెంబర్స్ ఉండే విధంగా ఆల్ షిఫ్ట్స్లో 8 మెంబర్స్, తర్వాత హెడెడ్ బై ది ఎస్ఐ ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్ ఉండేటట్టు, తర్వాత సూపర్విజన్ కోసం సిఐస్, తర్వాత ఎస్టీపీఓస్, తర్వాత వీళ్ళందరూ కూడా పీరియాడికల్గా వచ్చి చెకప్స్ చేయడం, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా బుక్స్ పెట్టి మెయింటైన్ చేయడం, ఎవరు ఏ పర్పస్ మీద ఎంటర్ అవుతున్నారనేది రిజిస్టర్స్లో ఎంట్రీ పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చెక్ పోస్టులో ఏ విధంగా పహారా కాస్తున్నారు, ప్రజలు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు? ఈ చెక్ పోస్టుల దగ్గర ఆల్రెడీ మాకున్నటువంటి టెక్నాలజీ ద్వారా బాడీ వన్ కెమెరాస్తో మెన్ అందరూ కూడా పహారా కాస్తున్నారు, ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా ఇమ్మీడియట్గా రికార్డ్ చేయడానికి. అంతేకాకుండా డ్రోన్ కెమెరా వ్యూస్తో కూడా ఇక్కడ ఎలా ఉంది, ఫ్లోటింగ్ ఆఫ్ ద పబ్లిక్ కానీ వెహికల్స్ కానీ ఎలా ఉంది అనేది కూడా మానిటర్ చేస్తున్నాము. చెక్ పోస్టుల దగ్గర వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ కార్డ్ చెక్ చేసి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇదే జిల్లాకి చెందిన వాళ్ళు అయితే కనుక ఈ డిస్ట్రిక్ట్లోనే మూమెంట్ ఉంటే కనుక వాళ్ళని అలౌ చేయడం, తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ స్టేట్స్ నుంచి కానీ వచ్చినట్లయితే కనుక వాళ్ళు ఆధార్ కార్డ్ చెక్ చేసి తర్వాత హాస్పిటల్ చెకప్ చేయించడం కూడా జరుగుతుంది. సో చెక్ పోస్ట్ దగ్గర ఫుల్ ప్రూఫ్ చెకప్ అనేది జరుగుతుంది. జిల్లాకి ఇతర జిల్లాల నుండి ఎవరు రాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసు యంత్రాంగం ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ జిల్లాలో ఉన్న ప్రతి చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు మేడం తెలియజేశారు. కెమెరామెన్ గౌస్, 19 న్యూస్, రవి, విజయనగరం.